సృష్టి ఒక భావం వల్ల నడవట్లేదు, అనేక భావాల వల్ల నడుస్తుంది. ఈ అనేక భావాలు ఏ చైతన్యం ఉండడం వల్ల ఉన్నాయో తెలుసుకోండి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క శక్తి ఉంది. మనలో ఆ భావాన్ని నిరంతరం ఉపాసిస్తే ఆ భావం అభివృద్ధి చెందుతుంది, అంతే కదండి. ఆ భావం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ భావానికి సంబంధించిన శక్తిని దేవతగా ఉపాసిస్తాం మనం. అలా ఒక్కొక్క భావం, నిన్ను నువ్వు నడుపుకోవడానికే కొన్ని భావాలు ఉండాలి, అలాగే ప్రపంచాన్ని నడపడానికి పరమాత్మ యొక్క మాయాశక్తులు లెక్కలేని భావాలు ఉన్నాయి. ఈ భావాల్లోనే యమ అనే ఒక భావం ఉన్నది, చిత్రగుప్త అనే ఒక భావం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ జగత్తుని నిగ్రహిస్తున్నాడు, అది మర్చిపోకూడదు. ఒక నిగ్రహ శక్తి ఉంది పరమేశ్వరుని దగ్గర, ధర్మస్వరూపుడు. ఎతో ధర్మాని ధారయన్ అని శృతే చెప్తున్నాడు. జగత్తుని ధర్మములతో పట్టి నిలిపేవాడు విష్ణువు. ధర్మము అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఒక నియమం. నియమం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ప్రపంచమంతా నియమబద్ధమే. అలా జీవుడి యొక్క బుద్ధులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ధర్మం. ఆ నియమం తప్పకుండా అర్థకామములు సంపాదిస్తూ మోక్షం వైపు ప్రయాణించాలి, అంతే కదా. సృష్టిలో ప్రతిదానికి కొన్ని ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములు ఏర్పరిచిన వాడు ఎవడు? ధర్మములు ఏర్పరిచిన వాడు ధర్మం తప్పిన వాడిని శిక్షిస్తాడు కూడా, అది చెప్తున్నారు. ఆ శిక్షించేటప్పుడు ఇది ఏర్పరచడం, అనుసరించే వారిని కాపాడడం, తప్పిన వారిని శిక్షించడం. ఈ వ్యవస్థకి యమ అని పేరు. ఆ నియమాన్ని యమించి నడిపించుతాడని, యమించుట అంటే కంట్రోలింగ్ పవర్. భగవంతుడికి కంట్రోలింగ్ పవర్ ఉందా లేదా చెప్పండి. ఇక్కడ అసలు ప్రకృతిలోనే కంట్రోలింగ్ పవర్ ఇన్బిల్ట్గా ఉంది, దానికి అక్కడ నియంత్రిస్తుంది ప్రతిదీ, ఏదో నియంత్రిస్తుంది. మీరు గమనించండి, సముద్రం నుంచి కెరటాలు లేచినా దానికో నియంత్రణ ఉంది, అవి ఎక్కడ ఆగాలి అక్కడ ఆగుతాయి ఖచ్చితంగా. గాలికో నియంత్రణ ఉంది, పంచభూతాలకో నియంత్రణ ఉంది, ప్రతి దానికో నియంత్రణ ఉంది. నియంత్రణ దానిలో నియమించిన వాడెవడు, నియమించి నడిపించేవాడెవడు. అందుకే ఆయన గురించి చెప్తూ ఉపేంద్రో వామన ప్రాంశ రమోగ శృతిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఆయనే నియమో యమః. కనుకనే యముడు ఇంద్రుడు అనగానే వాళ్ళేదో చోటా చోటా దేవతలు వాళ్ళ మీద జోకులు వేయడం ఇలాంటివి మొదలు పెడితే నారాయణుడి యొక్క మరొక స్వరూపాన్నే నిందించే దోషం వస్తుంది. దేవనింద ఏ రూపంలోనూ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కనుక యముడు అంటే పరమేశ్వరుని యొక్క విశ్వ నియామక శక్తి, విశ్వాన్ని నిగ్రహించే శక్తి, నిగ్రహించే శక్తి అతడు. అందుకే ఆయన ప్రతి వారి యొక్క ధర్మాధర్మములు రెండు చూస్తూ ఎవరిని నెడి తీసుకెళ్లాలో చూసుకునేటువంటి పెద్ద చెకింగ్ అథారిటీ ఆయన, కంట్రోలింగ్ పవర్ యముడంటే. మరి ఆయన అది చెయ్యాలి అంటే ప్రతి వాళ్ళని రికార్డు ఆయన దగ్గర ఉండాలి కదా చెప్పండి. ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే రికార్డు ఆయన దగ్గర ఉండాలి. రికార్డు మెయింటైన్ చేయడంలో నెంబర్ వన్. రికార్డు మెయింటైనింగ్కి అథారిటీస్ ఎంతమంది ఉన్నారో చూశారు కదా. శ్రవణులనే దేవతలు, వాళ్ళకి హెల్పర్స్గా మొత్తం సాక్షులు. ఇంత సిస్టమ్ని ఆయన ప్రపంచంలో పెట్టి ఉంచాడు. ఇదంతా విష్ణుస్వరూపంగా చూడండి, ఏకో నారాయణకే వెళ్ళిపోతుంది చిట్ట చివరికి. ఆ యముణ్ణి కూడా మనం నారాయణ యొక్క విభూతిగానే మనం పరిశీలించాలి ఇక్కడ.